రకా లోకంకి స్వాగతం. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో తలమునకలై దేశాన్ని ముక్కముక్కలు చేసి సిక్కు సముదాయాన్ని వేరే దేశంగా చూపించి ఒక దిగ్భ్రమను క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఖలిస్తానీలకు మరొక ఎదురు దెబ్బ తగిలింది, కోరుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. గత 45 రోజుల్లో విదేశాలలో ఖలిస్తానీ ఉద్యమానికి ఊపిరులు పోస్తున్నటువంటి, నాయకత్వం వహిస్తున్నటువంటి, వందలాది మంది సిక్కు యువకుల్ని ఆటాడిస్తున్నటువంటి ఖలిస్తానీ వాదులు ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి వార్తల ప్రకారము గత 19 నుంచి కనిపించకుండా పోయినటువంటి సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ యొక్క అధినేత అయినటువంటి, భారతదేశం పైన అనునిత్యము విషవమనం చేసేటటువంటి, విషాన్ని వెలిగక్కేటటువంటి గురుపత్వం సింగ్ పన్ను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారని తేలుతుంది. వార్త పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఖలిస్తానీ వర్గాలు ఇతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్తున్నారు. రోడ్ యాక్సిడెంట్లో ఇతని ప్రాణం పోయి ఉంటుందని చెప్పేసి అనుమానాలు, రకరకాల కథనాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ ఖలిస్తానీల యొక్క రియాక్షన్ని చూస్తే ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగినట్టుగానే కనిపిస్తుంది. 7వ తారీఖున ఖలిస్తానీలకు చెందినటువంటి ఒక కీలకమైనటువంటి ఉగ్రవాది, అతని పేరు పరంజీత్ పంజ్వార్, ఇతన్ని లాహోర్లో చంపేయటం జరిగింది. లాహోర్లో మార్నింగ్ వాకింగ్ బయలుదేరుతుంటే చంపేయటం జరిగింది. తరువాత అవతార్ సింగ్ ఖాండా 15వ తారీఖున చనిపోయాడు. 15వ తారీఖున ఇతను చనిపోయినప్పుడు ఈ అవతార్ ఖాండా అంతకు కొద్ది రోజుల ముందే భారతదేశ రాయబార కార్యాలయం ఏదైతే ఉందో లండన్లో, దానిపైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి త్రివర్ణ పతాకాన్ని అవమానించాడు. త్రివర్ణ పతాకాన్ని అవమానించినటువంటి కొద్ది రోజులకే అయ్యవారికి క్యాన్సర్ వచ్చి చనిపోయారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. లేదు లేదు, ఎవరో విషం పెట్టారని చెప్పి ఖలిస్తానీ వాదులు అంటున్నారు. ఇక 3వ వ్యక్తి హర్ప్రీత్ నిజ్జర్. ఈయన కెనడాలో ఒక గురుద్వారాలో ఉండగా గురుద్వారా యొక్క ఆధిపత్యం కోసం ఇతను ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఇతన్ని ఎవరో కాల్ చేశారు. దీంతో 3 ఖలిస్తానీ కీలక నాయకులు చనిపోయారు. వాళ్ళ వెనువెంటనే అంటే 19 నిజ్జర్ హత్య జరిగింది, చనిపోవడం జరిగింది. 19 తరువాత నుంచి కనిపించకుండా పోయినటువంటి గురుపత్వం సింగ్ పన్ను 3-4 ప్రాంతాల్లో యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా భావిస్తున్నారు. ఖలిస్తానీ వర్గాలైతే ఆయన చనిపోయినట్టుగానే చెబుతున్నాయి. అంటే గురుపత్వం సింగ్ పన్ను సిక్కు రెఫరెండం పేరిట ప్రపంచమంతటా ఉన్నటువంటి సిక్కుల చేత ఓట్లు వేయించి మాకు ఖలిస్తాన్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటాడు. రైతు ఉద్యమాల దగ్గర నుంచి మొదలు పెడితే షాహీన్ బాగ్ ఉద్యమం నుంచి అన్ని రకాల భారత వ్యతిరేక ఉద్యమాలలో అత్యంత కీలక పాత్ర వహిస్తాడు. మోదీ ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు గురుపత్వం సింగ్ పన్ను మోదీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తానని కూడా ప్రకటించాడు. అయితే 19 నుంచి అజాయిపు లేకుండా కంటికి కనిపించకుండా పోయాడు. ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. తమాషా ఏంటంటే, ఈ గురుపత్వం సింగ్ పన్ను విదేశాల్లో ఉన్నటువంటి చట్టాలను ఆధారంగా చేసుకుని భారతదేశానికి వ్యతిరేకంగా విషవమనం, విషాన్ని వెలిగక్కడం చేస్తూ వచ్చాడు. ఆ దేశాల పౌరుడిగా చరామణి అవుతూ ఉన్నాడు. ఉదాహరణకి 8 నెలల క్రితం భారత ప్రభుత్వం ఇతనిని అంతర్జాతీయ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసి ఇతని కోసం లుకౌట్ సర్క్యులర్ రిలీజ్ చేయమని ఇంటర్పోల్ని అడిగింది. ఇంటర్పోల్ దీనికి తిరస్కరించింది, అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించడానికి అంగీకరించలేదు. అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా ఇటువంటి వ్యక్తులకు అనుకూలంగా ఈ ఖలిస్తానీ ఎలిమెంట్లను భారతదేశాన్ని చికాకు పరిచేందుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోతున్నారు. ఖలిస్తానీ ఉద్యమం విదేశాలలో వేళ్ళూనుకోవడానికి, బలం పుంజుకోవడానికి, పాకిస్తాన్ మద్దతుతో నడిచేటటువంటి పోరాటాలకి ఊపిరులు ఊదినటువంటి నాయకులు ఒక్కొక్కళ్ళుగా చనిపోతున్నారు. 8వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాల మీద దాడులు చేస్తామని చెప్పి
ఖలిస్తానీలు ప్రకటించిన తరువాత ఈ సంఘటనలు జరుగుతున్నాయి. జూలై 8వ తారీఖు విషయంలో భారత ప్రభుత్వం, ముఖ్యంగా మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జైశంకర్, చాలా స్పష్టంగా, నిర్ద్వంద్వంగా, నిక్కచ్చిగా భారత రాయబార కార్యాలయాల్ని రక్షించే బాధ్యత ఆయా దేశాలది అని, ఫ్రాన్స్ని, అమెరికాని, ఇంగ్లండ్ని, ఆస్ట్రేలియాని, మిగతా దేశాలను హెచ్చరించారు. కాబట్టి జూన్ 8వ తారీఖున ఒకవేళ గనక ఆయా ప్రభుత్వాలు విఫలమైతే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా చూడవలసి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించడం వల్ల ఆయా దేశాలలో ప్రొటెక్షన్ కూడా పెంచారు. కానీ భారతదేశం విదేశాల్లో ఉన్నటువంటి రాయబార కార్యాలయాల్లో 4 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయటము, ఆ తర్వాత హైకమిషన్ కానీ లేకపోతే ఎంబసీ కానీ వాటి లోపల స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ని నియమించటము, ఎందుకంటే ఆ భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగము ఇంగ్లండ్లో ఉన్నా అమెరికాలో ఉన్నా మన రాయబార కార్యాలయం ఉన్నటువంటి ప్రదేశము మన భూభాగంగా పరిగణించడం జరుగుతుంది. అక్కడ డిఫెన్స్ బాధ్యత మనదే కాబట్టి మనం స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని అక్కడ పెట్టవలసి ఉంటుంది. అనుమానం ఉన్నటువంటి వ్యక్తులందరిపైన కూడాను ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలాగా ఒత్తిడి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఖలిస్తానీల వెన్ను విరిచేటటువంటి ఈ పెద్ద ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, గతంలో లాగా రైతు ఉద్యమాల పేరిట ఇంకొక పేరిట ఇంకొక పేరిట దిగ్బంధనాలు చేయటము, ఎర్రకోట మీద దాడి చేయటము, ఇటువంటి సంఘటనలు చేసేటటువంటి లేకపోతే దేశ విదేశాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్కి లంచాలు ఇచ్చి వాళ్ళ ద్వారా అనుకూల ట్వీట్లు చేయించటము, దేశవ్యాప్తంగా ఒక టూల్ కిట్ని యాక్టివేట్ చేయటము, ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి ఖలిస్తానివాదులందరికీ కూడాను ఒకరి తరువాత ఒకరు ఖతమైపోవడం అనేది ఆందోళన కలిగిస్తోంది. వాళ్ళందరూ తమ తమ కరువుల్లో దూరున్నారు ప్రస్తుతం. ఇది మన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేశాయి అని చెప్పేసి పాకిస్తానీ వర్గాలు, ఖలిస్తానీ వర్గాలు అంటున్నాయి. అయితే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయంలో పెదవి విప్పడం లేదు, భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడటం లేదు. కొందరు చెప్పడం ఏంటంటే ఐఎస్ఐఏ ఈ పనిని చేయిస్తోంది, ఐఎస్ఐకి వీళ్ళందరి అవసరం తీరిపోయింది, ఐఎంఎఫ్ లోను మిగతా ఇవాళ ఇవన్నీ కావాలన్నట్టయితే తాను ఉగ్రవాద సంస్థలతో ముడిపడి లేను అన్నటువంటి విషయాన్ని రుజువు చేయాలి, అందుకనే వీళ్ళందరినీ అది చంపేస్తోంది లేపేస్తోంది అన్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఖలిస్తానీ వాదులను చంపేవాడు భారత మిత్రుడిగా భావించాలి. ఆ అజ్ఞాత భారత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సలాం, అదేవిధంగా ఖలిస్తానీ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక హెచ్చరిక. ఇక ఆటలు సాగవు. భారత ప్రభుత్వము మన పురాణాల్లో చెప్పినటువంటి షఠే షాఠ్యం ప్రతి సమాచరేత్, ధూర్తుడికి ధూర్తుడికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలన్నటువంటి మన యొక్క పురాణ వాక్యం ఏదైతే ఉందో, శాస్త్రాల వాక్యం ఏదైతే ఉందో దాన్ని పాటించేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రభుత్వము సిద్ధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.